అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. తను ఏదో సక్సెస్ మీకు చెప్పేశారు, అట్లేం లేదు. సక్సెస్ మీకు నేను నా హోల్ టీంతో ఇక్కడ వచ్చేస్తాను. నేను ఈరోజు ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ చెప్పాలని వచ్చాను. ఎందుకంటే ముందు ఐ థింక్ మా టీం అయితే గార్గి టీం ఉన్నారు కదా, వాళ్ళు అనుకున్నారు ఓకే పల్లవి ఉంది, సో మనం చిన్నదిగా ఒక చిన్నదిగా ఒక ఒక మన ఫిల్మ్ కోసం ఇంతే మనం మల్టీప్లెక్సెస్లో ఇక్కడ ఏమైనా పెట్టొచ్చు చాలు అని. బట్ నాకేం చాలా సంతోషంగా అనిపించింది అంటే నిన్న ప్రొడ్యూసర్ నా డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి మూవీ చాలా బాగుంది, మేము ఇంకా వీ వుడ్ లైక్ పల్లవి టు కమ్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అని చెప్పేసరికి, అండ్ దేవే టెల్లింగ్ మీ మీరు ఇక్కడ వచ్చి ప్రమోట్ చేయలేదు అని. నేను అనుకున్నా ఏంటి, నేను అన్నీ కరెక్ట్గానే చేశాను కదా ఏంటి అట్లా అని. సో ఐ థాట్ ఐల్ కమ్ ఓవర్ హియర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ గోయింగ్ అండ్ సీయింగ్ ద ఫిలిం. అండ్ ఇవి ఒక తమిళ ఫిలిం లాగా ఎవరు చూడలే, అండ్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్లో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది నా కోసం ఒక నేను ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి, నేను ఇట్లా యాక్టింగ్ ప్రావెస్ని చూపించాలి, అది ఏం అనుకోకుండా ఏం ఆలోచించకుండా నేను ఇది ఒక ఆ కథ కోసం మాత్రమే చేశాను. సో వెన్ సచ్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐ హవ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో అందుకే ఐ కమ్ ఆల్ ద వే ఓవర్ హియర్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ టు ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఐ థాట్ ఐల్ థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా మిత్రులు, ఎందుకంటే నేను నార్మల్గా వేరే ఒక ఫిల్మ్ వేరే ఒక స్టేట్లో ఏమైనా ఫిల్మ్ చేసి వచ్చేసి నాకు తెలియదు ఎంతవరకు మీడియా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, దానికి రివ్యూ ఇస్తారు, వెళ్ళి అడుగుతారు ఏం జరుగుతుంది అని. నేను ఇప్పటివరకు చూడలే, బట్ గార్గికి వచ్చేసరికి నేను చూస్తున్న మీడియా మిత్రులు లేదంటే చాలామంది రివ్యూవర్స్ అందరూ అంత మాట్లాడుతున్నారు, నేను మాట్లాడే కన్నా ఇంకా చాలా మాట్లాడుతున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. సో ఐ థాట్ ఐల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఆల్. అంతే, వేరేమైనా అడగాలా? గార్గి మీకు ఎంత స్పెషల్? వెరీ స్పెషల్, ఎందుకంటే ఇది నాకన్నా ద స్టోరీ ఇస్ బిగ్గర్ దాన్ ఎనీబడీ హూ ఇస్ దేర్. సో ఇది యాక్టర్ ఎవరు ఉన్నారు అదేం చేయకుండా మేమందరూ వచ్చేది కథ చెప్పడానికి. సో దట్ ఇస్ బిగ్గర్ దెన్ అస్, సో దట్ ఇస్ దట్ ఇంపార్టెంట్. కొత్త వాళ్ళను ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రెజర్ అనిపించిందా అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా మీదే పడిపోతాయి అని? అలా ప్రాబ్లం ఏమంటే నేను ఏ మూవీ చేసినా అన్నీ నేను పైన పెట్టి నేను నా బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. ఈవెన్ బీట్ ప్రమోషన్స్ ఆర్ బీట్ యాక్ట్ చేసినప్పుడు కూడా ఐ థింక్, ఎందుకంటే నాకు ఇచ్చే ఆ క్యారెక్టర్స్ అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ అంత మంచిగా ఉంది కదా, అంత నేను బాగా చేయాలి లేదంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది, అరే ఏంటి నేను నా బెస్ట్ ఇవ్వట్లేదు అని. సో బీట్ యాక్టింగ్ ఆర్ బీట్ ఈవెన్ ఇన్ ప్రమోషన్స్ ఐ ట్రై టు బీ వెరీ ఆనెస్ట్ టు ద స్టోరీ దట్ ఐమ్ డన్. సో అందుకే నాకు చాలా సంతోషం, పర్లేదు ఇది నేనున్నాను ఏమైనా ఒక యూజ్ ఉండాలి కదా ఇట్లా ఒక మూవీకి. నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ ఇన్ సమ్ వే నేను చాలా హ్యాపీ. మీరు పర్పస్ఫుల్లీ చూస్ చేసుకుంటున్నారా ఈ ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ మీద, లేదా మీకు వస్తున్నాయా అలాంటివి? ఇది యాక్చువల్లీ ఉమెన్ వాళ్ళు బేస్ చేసేది కాదు, ఇది అందరూ యాక్చువల్లీ చూడాలి ఈ ఫిలిం. ఇది ఉమెన్ కోసం మాత్రం, గర్ల్స్ కోసం మాత్రం కాదు, యాక్చువల్లీ ఇది మెయిన్గా మెన్ అండ్ సన్స్ వాళ్ళే చూడాలి అని అనుకుంటున్నా. నేను పర్పస్గా నేను అక్కడ అట్లా వెతకలేదు, అట్లే వస్తుంది. సో అంతే అండి. అప్లాజ్ యాక్చువల్లీ మూవీ ఎంత బాగుంది అని చెప్పారా, అదే నాకు ఒక పెద్ద అప్లాజ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా తెలిసే ఓ మంచిగా యాక్ట్ చేస్తుంది, ఈసారి వాళ్ళందరూ చెప్తున్నారు మంచిగా ఈ మూవీని తీశారు కదా అదే పెద్ద విషయం అని. దూకే దూకే పర్లేదు, అడిగేది మీరే కదా, దూకే పర్లేదు. థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, అందరూ ఆడియన్స్ లాగే అది నేను చదివాను. ఎండ్లో వచ్చేసరికి నాకు కూడా ఇది ఒక నార్మల్ థాట్ కదా, మన అందరి లోపల ఒకసారి అది వచ్చేసేది, మనం అందరూ ఆలోచిస్తాము కదా ఒక్క టైం అట్లీస్ట్ ఇట్లా ఒక థాట్. సో ఇది ఒక మూవీలా తీసుకున్నప్పుడు నాకు ఓ ఎంత కరెక్ట్గా ఉంది, ఇట్స్ నాట్ లైక్ అసలు ఏదో ఒక ఆపర్చునిటీ దొరికింది చేద్దామని లేకుండా కరెక్ట్గా చేశారు అది. ప్రాపర్ డోసేజ్, ఎంపతి కావాలి అంటే ఒక అబ్యూస్ సీన్ చూపించాలంటే ఫుల్గా అది చూపించకుండా మనకి అట్లా ఏదో ఏంటి ఇంత ఘోరంగా ఉంది అని చూపించకుండా కరెక్ట్గా ఎంతవరకు చూపించాలో అదని చూపించారా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద సెన్సిటివిటీ విత్ విచ్ దే యాక్చువల్లీ షాట్ ద ఫిలిం.